సైన్స్ మరియు టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలనే నమ్మేవారు లేకపోలేదు. అసలు సరైన ఆధారాలు లేని వాటినే మూఢనమ్మకాలు అంటారు. అనేకసార్లు వీటిని కొట్టి పారేసినా ఏదో ఒక సందర్భంలో అయితే వీటిని నమ్మక తప్పదు. నల్ల పిల్లి ఎదురైతే మంచిది కాదు అని కొందరు అంటూ ఉంటారు. పిల్లి ఎదురైతే మంచి పనులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే తల మీద బల్లి పడితే మరణం సంభవిస్తుంది అంటారు. మరి ఆ మరణం మనకా లేక బల్లికా అనేది తెలియదు. అలాగే కుక్క అరిస్తే మరణం సంభవిస్తుంది అంటారు. కుక్కలకు యమధర్మరాజు వస్తున్నట్టు తెలుస్తుంది అంటారు. ఈ నమ్మకంలో ఎంత నిజముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జంతువులలో అత్యంత విశ్వాసం కలిగినది కుక్క. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటూ ఉంటారు. కుక్కలు అరిస్తే పెద్దగా పట్టించుకొని మనుషులు అది ఏడిస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు. అది వీధిలో కుక్కైనా ఇంట్లో కుక్కైనా సరే భయపడ్డం మాత్రం ఖాయం. వీటికి ఏమైనా ఆధ్యాత్మిక కారణాలు చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అని అంటే అవీ లేవు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఈ నమ్మకాన్ని పారద్రోలాలని చాలామంది పరిశోధనలు కూడా చేశారు. కానీ ఫలితం అంతంత మాత్రమే. అసలు ఈ మూఢనమ్మకం మన దేశంలో పుట్టింది కాదు. కుక్కలకు అతీంద్రియ శక్తులుంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, ఎవరో చనిపోతారనుకోవడం కూడా వారి నుంచే మొదలైంది అంటారు. వాళ్ళు దేని ఆధారంగా నమ్మకాన్ని పెంచుకున్నారో ఇప్పటివరకైతే తెలియలేదు. ఆధునికుల్లో కూడా కొందరు ఇలాంటి వాదనలను సమర్థించారు. 7 గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత ఓ పుస్తకంలో రాశారు. కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా ఏడుస్తున్నా ఖచ్చితంగా దయ్యాన్నే చూసుంటుందని, అప్పుడు దాని 2 చెవుల మధ్య నుంచి చూస్తే దయ్యం మనకు కూడా కనిపిస్తుందంటూ రాశాడు ఆయన. అయితే దీనికి కొంతమంది కొట్టిపారేశారు. కానీ ఎంతోమంది నమ్మారు. దయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు చావుని పసిగట్టడంలో వింతే ఉంది అని అన్నారు వాళ్ళు. అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా? ఎంతమాత్రం కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. దయ్యాల్ని చూడడం, మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ కూడా మూఢనమ్మకాలే అంటారు వారు. కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పుల్ని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయిట. చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కలుంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు. తప్పితే వాటికి అవి మరణాన్ని కనిపెట్టేయడం అనేది అసాధ్యం అంటున్నారు. కుక్కలు వాసన పసిగట్టి ఎలాగైతే దొంగల్ని పట్టుకుంటాయో అదేవిధంగా మానవులకు కనిపించని దివ్య శక్తులు, దుష్టశక్తులు కనిపిస్తాయనేది కూడా ఓ నమ్మకం. ఆ విధంగా వింత శబ్దం చేస్తాయి, ఏడ్చినట్లుగా శబ్దం చేస్తాయి. అయితే కొంతమంది మూఢనమ్మకాలను కొట్టిపారేసినా కొంతమంది మాత్రం నిజమని నమ్ముతారు. ఎలాగా అనంటే హంస పాలల్లోంచి నీటిని వేరు చేస్తుంది కదా అని అంటారు. మరి నిజమేనా? పిల్లి ఎదురొస్తే అపశకునం అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అయితే దీన్ని వైద్యులు కూడా నిర్ధారించడం లేదు. కుక్కలకు ఏదో తెలియని శక్తులుంటాయని గ్రీకు దేశస్థులు కనుగొన్నారట. కుక్కలు చేసే క్రియని బట్టి జరిగే శుభాన్ని అశుభాన్ని వారు ముందుగానే అంచనా వేసేవారట. కుక్కల చర్యను మారికర్ అనే శాస్త్రవేత్త అప్పట్లోనే కనిపెట్టి అసలు విషయాన్ని బయటపెట్టాడట. కుక్క పదే పదే ఏడిస్తే ఆ కుక్కకు దెయ్యం కనిపించిందని సంకేతమట. అలాగే ఆ సమయంలో 2 చెవుల మధ్య భాగం గుండా చూస్తే ఆ కుక్క దేని చూసి ఏడుస్తుందో మనకు కూడా కనిపిస్తుందిట. కుక్కలో ప్రయాణించే రసాయన మార్పుల్ని శాస్త్రవేత్తలు కూడా గమనించారట. చావుకు దగ్గరగా ఉన్న మనిషి కుక్కకు దగ్గరగా ఉంటే గాలి ద్వారా అవి పసిగట్టి గట్టిగా ఏడుస్తాయని మారికర్ తెలిపారు. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.